తారీఖున బీడీ కార్మికుల జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు బాలమణి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె నిజాంపేట మండల కేంద్రంలోని బీడీ కార్మికులతో ఆమె మాట్లాడారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీడీ పరిశ్రమలో చాలా మంది బీడీ కార్మికులు ఆధారపడి ఉన్నారని, రాష్ట్ర కనిపి పిపి మేరకు జిల్లా మహాసభలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నప్పటికీ బీడీ కార్మికుల స్కాలర్షిప్ అందించడం లేదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్కాలర్షిప్ అందజేస్తారని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బీడీ కార్మికులకు చేసింది ఏమీ లేదన్నారు. బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికే జరిగే జిల్లా మహాసభలను బీడీ ఫ్యాక్టర్స్ టేకేదారులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో లంగర్ బీడీ ఫ్యాకర్స్ తాడెం రాజు, గుడ్లబాబు రాజు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలంలో 9వ నెల 9వ డేట్ నాడు బీడీ కార్మికుల జిల్లా మహాసభలు జరగబోతున్నాయి. జిల్లా మహాసభలను కార్మికులందరూ, కార్మికులు, టేకదారులు, బ్యాకర్లు పెద్ద ఎత్తున జయప్రాణం చేయాలని చెప్పి సిఐటిగా కోరుచున్నా. ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ శాతం ఉన్నారు. బీడీ పరిశ్రమ మీదనే ఆధారపడి ఉన్నారు కాబట్టి జిల్లా మహాసభలు కూడా ఇక్కడనే పెట్టాలని చెప్పి రాష్ట్ర కమిటీ మేరకు నిర్ణయం జరిగింది. నిజాంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఫంక్షన్ హాల్లో మహాసభ జరుగుతుంది. అందరూ కార్మికులు, దీనికి ప్యాకర్స్, అట్లే టేకదారులు కూడా సహకరించి పెద్ద ఎత్తున రాగలరని కోరుచున్నారు.